ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం అంటే జిల్లాలో చాలా ప్రసిద్ధి. నిత్యం వందలాది మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ అదే ఆలయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈవో చైర్మన్ మధ్య ఆధిపత్య పోరు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. అద్దంకి చెందిన కోట శ్రీనివాస్ ఆలయ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి సహకరించకపోగా పూజారులను సిబ్బందిని బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఈవో శ్రీనివాసరెడ్డి. ఈ విషయం రాష్ట్ర స్థాయి యూనియన్ వరకు తీసుకెళ్లామని, భక్తులకు ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతోనే నిరసన కార్యక్రమాలు వాయిదా వేస్తున్నామంటూ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఆలయ చైర్మన్ వాదన మాత్రం ఇంకో రకంగా ఉంది. సిబ్బందితో పూజారులు కుమ్మక్కైపోయి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి బాలినేని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దగ్గర ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా కంప్లైంట్స్ ఇచ్చాయి. దీంతో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ఎండోమెంట్ కమిషనర్ ని కోరారు వైవి సుబ్బారెడ్డి.